ఈ రోజు మనకు ఇంత మంచి అవకాశం మనకు దురాచారం ప్రజలకు రాదు. వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఎంత బాగా చేస్తున్నారంటే అంత ఇదిగా చేస్తున్నారు. ఇంతకంటే మనకు మంచి రోజులు రావు. దీన్ని ఆలోచించుకోండి. మనకేమైనా కర్మ వచ్చుందా? ఏముందా? ఏమలోక పాలకుండా జరుండా? మరొకటి రావచ్చు. ఇంతకంటే ఏం కావాలి? మన సుఖాలు చేయడం కాదు. అప్పుడు మహానుభావుడు రాత్రంగా పగలంగా ఒప్పుడు తిని ఒప్పుడు తినగా మన దేశానికి సేవ చేశారు. ఇప్పుడు మూడుకుండా మీరు ఒక పండుగ మంచి పండుకోకుండా బయటకు వచ్చి సాధన చెట్టు పని పెట్టిస్తారు. ఆ లాగీలో పని చెప్పడం మళ్ళీ చెట్టు రావడం ఏ నుంచే కాక మనం ఏ దిగులేదు తిమ్మలు పెట్టారు. ఇందామే కానీ ఇప్పుడు మనం చూడలేదు. వాళ్ళు ఎంత చెప్పినా ఇళ్ళులో ఉండడం లేదు కాబట్టి నాయన మనకు వీళ్ళకి ఎవరెవరు లీజు దగ్గరకు వచ్చినాయో వాళ్ళ వాళ్ళను చూసి చెప్తే తొందర మనము మన పని పని ముగించుకొని పోయేదము. వాళ్ళ రాత్రులు చూడండి కొంచెం చిత్రత గారు. ప్రభు మన తోటలో మరి సెల్ఫ్ డిపార్ట్మెంట్ వారు మరి ఎంతో కష్టపడి రాత్రి పగులనుకున్నారా? వారు కష్టపడి పని చేస్తూ మరియు ప్రజలని ఎంత జాగ్రత్తగా మీ ఇళ్ళలో ఉంటే అంత లేకుంటే నీకు పగులుంటున్న ఈపులు వరింట మా చిత్రగుప్తుడు మా యముడు మహామహా దశకులు వీరిని చూసి మీరు అజరము బిగలేదే కాదు పైలోకానికి పోయెదురు. కరోనా మహమ్మారి నుంచి మీరు బాగుండాలంటే తెలిసి వారు డాక్టర్లు యమహాప ఏముడు యమ స్పీడ్ కదులుతున్న విధుల్లో ఎవరైనా ఏముడు గంటలో పడితే యమలోకమే. కాబట్టి దయచేసి యమలోకం పోనీకి ఎవరు కోరుకోదండి. అందరు ఇళ్ళలో ఉండండి. ఏముడు వస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడు ఎందుకు విధుల్లో విధుల్లో ఉంటే యమలోకం విధుల్లో ఉంటే యమలోకం ఓ యమహా యముండా యమలోక